ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ రాజకీయాలు మీ నుంచి దూరంగా లేదు. అంటే ఈ గాడ్ ఫాదర్ సబ్జెక్ట్ అనుకోకుండా ఆ సబ్జెక్ట్ మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిందా? యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కానీ పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఈ క్యారెక్టరైజేషన్ కానీ గాడ్ ఫాదర్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది సార్? ఈ గాడ్ ఫాదర్ సంబంధించి అది స్క్రిప్ట్ కోరుకున్న విధంగానే మేము మాట్లాడేవం తప్ప మేము అనుకున్న విధంగా మాకు అనుకూలంగా అనుగుణంగా మాత్రం మేము మాట్లాడలేదు. ఇది సత్యం సార్. క్యారెక్టర్ మేరకు మాట్లాడాము, దాని పరిధి మేరకు మాట్లాడాము. సార్ చిరంజీవి గారు, అంటే ఇందాక మీరు తమ్ముడు నా తమ్ముడు అని చెప్పారు, అలాగే ఈ సినిమాలోని మీ పార్టీ పేరు జేజేపీ, అలాగే రెండు పిడికిళ్ళు దానికి గుర్తుంటుంది, జనసేన జేఎస్పి, అలాగే ఒక పిడికిళ్ళు దాని గుర్తు. సో ఈ రెండు పిడికిళ్ళు ఈ జేజేపీకి ఏమైనా సంబంధం ఉందా? అబ్సల్యూట్లీ నాకు ఏ సంబంధం లేదు. డైరెక్టరు ఆర్ట్ డైరెక్టర్ సురేష్ వాళ్ళు కూర్చుని చేసింది. వాళ్ళిద్దరు కూడా మన ప్రాంతం వాళ్ళు కాదు, ఇక్కడ పాలిటిక్స్ అసలు తెలియని వాళ్ళు. కాబట్టి అదేదైనా మీరు రిలవెంట్గా ఉంది అని అనుకుంటే అది యాదృచ్ఛికం తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ప్రామిస్.